हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू श्रीनंदु चैनल मन स्पेशल इंस्टेंट कलाकंद केवल 15 निमिषाल्लोने एला प्रिपेर चेसुकोवालो चूद्दामु मुंदुगा मनमु ई विधंगा सन्नगा उन्नटुवंटि ग्रेटर तोटी पनीर नी बागा ग्रेट चेसु पेट्टुकोवाली నేను ఇక్కడ గట్టిగా ఉంటుంది కదా ఆ పన్నీర్నే యూస్ చేస్తున్నాను మెత్తగా ఉండే పన్నీర్ కాదు ఈ విధంగా అంతా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మనము తర్వాత అడుగు మందంగా లోతుగా ఉన్నటువంటి కళాయిని తీసుకోవాలి లేదంటే నాన్ స్టిక్ పాన్ అయినా తీసుకోండి 2.5 కప్పుల పన్నీర్ తురుముని వేసుకోవాలి అదే విధంగా ఒక ఫుల్ టిన్ అంటే 397 గ్రాములు ఉండేటువంటి స్వీటెన్ కండెన్స్డ్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి ఒకసారంతా మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత 100 గ్రాములు పాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అర కప్పు ఉండేటువంటి పాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే మనము ఈ రెసిపీనంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం వేడైన తర్వాత ఈ విధంగా లిక్విడ్ లాగా అవుతుంది మనం లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ చేసుకున్న కలపడం ఆపిన అడుగు అంటేస్తుంది అదే విధంగా కలర్ మారిపోతుంది రుచి కూడా మారిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మనము చేసుకోవాలి కలుపుకుంటూ అడుగు అంటకుండా అంచులెమ్మట ఉండేది కూడా తీసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా గట్టి పడుతుంది 10 నిమిషాల్లోనే ఈ విధంగా కొంచెం గట్టి పడుతుంది గట్టి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ట్రేలో కానీ ఇలాంటి ఒక బౌల్లో కానీ ఒక బటర్ పేపర్ని వేసుకొని కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని బటర్ పేపర్కి దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కలాకాంత్ని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని కొన్ని పిస్తా పప్పుల్ని నేను ముందుగానే గోరువెచ్చని నీళ్ళల్లో 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను ఈ విధంగా నానబెట్టుకున్నటువంటి పిస్తా పప్పుల పైన స్కిన్ ఉంటుంది కదా ఆ స్కిన్ను తీసేసి తడిపోయే విధంగా పేపర్ టవల్తో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడుచుకోవాలి తుడుచుకొని ఈ విధంగా పల్చగా కట్ చేసుకోవాలి ఒక లేయర్ లాగా సన్నగా ఎంత సన్నగా వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని కట్ చేసుకున్న వాటిని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా స్వీట్ మీద వేసుకోవాలి వేసుకొని ఒకసారి పైన అద్దుకోవాలి వేడి మీదే అద్దుకున్నామంటే బాగా అద్దుకుంటాయి తర్వాత మనము 2 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి కంప్లీట్ గా చల్లారి గట్టి పడుతుంది గట్టి పడడం కోసం మనకి కనీసం 2 గంటల సమయం పడుతుంది చూసారా ఫ్రెండ్స్ గట్టి పడిపోయింది ఇప్పుడు మనము ట్రే లో నుంచి తీసుకొని మనకి ఎలా కావాలంటే అలాగా పీసెస్ గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ పిస్తా పప్పుల్ని యూస్ చేశాను కదా మీరు బాదం పప్పుల్ని బాదం పలుకుల్ని కానీ యూస్ చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ గా రుచికరమైనటువంటి కలాకంద్ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకున్నాము కేవలం 15 నిమిషాల్లోనే మనము ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నాము ఎంతో రుచిగా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్